మాజీ ఎంపీ బీజేపీ సీనియర్ నేత చందుపట్ల జంగారెడ్డి కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న జంగారెడ్డి ఇవాళ హైదరాబాద్ లో తుది శ్వాస విడిచారు. హన్మకొండ పార్లమెంట్ స్థానం నుంచి మాజీ ప్రధాని పివి నరసింహారావుపై 54,000 ఓట్ల పైచిలకు మెజారిటీతో జంగారెడ్డి గెలుపొందారు. చందుపట్ల జంగారెడ్డి మృతి పట్ల బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మాజీ ఎంపీ బీజేపీ సీనియర్ నేత చందుపట్ల జంగారెడ్డి కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న జంగారెడ్డి ఇవాళ హైదరాబాద్ లో తుది శ్వాస విడిచారు. రెడ్డికి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా స్పెషల్ కరెస్పాండెంట్ శ్రీనివాస్ ఫోన్లైన్లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, అనుష, తొలిసారి బీజేపీ నాయకులు హన్మకొండ మాజీ పార్లమెంట్ సభ్యులు చందుపట్ల జంగారెడ్డి మృతి చెందారు. అయితే గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న జంగారెడ్డి ఈ రోజు ఉదయం మరణించాడు. అయితే ఆయన మృతదేహాన్ని పార్టీ కార్యాలయంలో ప్రజల సందర్శనతో ఉదయం 10 గంటల నుండి 12 గంటల వరకు పార్టీ కార్యాలయంలో ఉంచుతున్నారు. సందర్శన తర్వాత ఆయన అంత్యక్రియలు చేస్తున్నట్టు కుటుంబ సభ్యులు చేశారు. అయితే జంగారెడ్డికి అంటే చాలా చరిత్ర ఉందని చెప్పవచ్చు. మాజీ ప్రధాని పివి నరసింహారావును ఓడించిన ఘనతే కాకుండా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుండి, అదేవిధంగా దక్షిణ భారతదేశం నుండి మొదటిసారి అంటే తొలిసారిగా ఎన్నికైనటువంటి బీజేపీ పార్లమెంటరీ సభ్యుడిగా ఆయనకు ఒక గుర్తింపు ఉంది. ఆ సమయంలో వాజ్పేయి లాంటి, అద్వానీ లాంటి మహానేతలు ఓడిపోయారు. పార్లమెంట్ లో 2 స్థానాలలో ఒకటి ఇక్కడ హన్మకొండ నుండి గెలిచినటువంటి జంగారెడ్డి ఆ కీర్తి దక్కింది. మొదట ఆయన ఉపాధ్యాయుడిగా పనిచేసి తర్వాత రాజకీయాల్లోకి వచ్చాడు. పరకాల నుంచి కూడా ఎమ్మెల్యేగా గెలిచినటువంటి ఘనత ఆయనకు ఉంది. అయితే తొలితరం బీజేపీ నాయకుడు మృతి పట్ల ఇటు పార్టీ అధ్యక్షులు బండి సంజయ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో పాటు పలువురు బీజేపీ నాయకులు సంతాపం వ్యక్తం చేశారు. అనుష్య, రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.